నిర్గమాకాండం క్యాబిన్ సౌండ్ నిర్గమాకాండం 34వ అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి మోషే వారిని చూసినప్పుడు కొండ దిగి వస్తాడు. రెండవసారి రాతి పలకలు పట్టుకొని కొండ దిగి వచ్చినప్పటి మాట 31వ వచనం. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అమింగ్ వస్తుందిరా, అమింగ్ వస్తుంది చూడండి. అందరినీ రమ్మన్నాడు. అందరూ వచ్చారు. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను అలాగే సమాజ ప్రధానులకు ప్రజానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. అతని దగ్గరికి వచ్చారు. మరి దేవుడు ఏం చెప్పాడో వినాలి కదా. ఏమైనా శాపాలు ఇచ్చాడా? వరాలు ఎలాగా ఇవ్వడు వీళ్ళు చేసిన తప్పుకి? దూడం చేసుకొని యెహోవా అని దూడకు పేరు పెట్టి దూడని దేవుడు అని పిలిచిన వీళ్ళు ఎలాగో విడిచిపెట్టాడు వాళ్ళని. ఇందుకు ఆ కోపం అనేది దేవుడికి ఉంటుంది. ఒకవేళ దేవుడు ఏం చెప్పాడు ఏంటో యాంగ్షియస్ ఉంటుంది వీళ్ళకి. మోషే వారితో మాట్లాడాను 32. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తూ అతడు వారికి ఆజ్ఞాపించెను. దేవుడు ఏమి చెప్పాడో అన్నీ కూడా దాచుకోకుండా మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ చెప్పాడు. వాళ్ళెళ్ళి ప్రజలతో చెప్పాలి. ఇశ్రాయేలీయుల పెద్దలు వాళ్ళు ఏదైతే విన్నారో సమాజ ప్రధానులు అక్కడికి వెళ్ళి వాళ్ళు దేవుని గురించి దేవుడు ఏం చెప్పాడు అనేది ప్రజలందరికీ చెప్పాలి. ముప్పై మూడవ వచనంలో మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకునెను. తన ముఖము మీద ముసుగు వేసుకునెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి అంతవరకు ముసుగుతూ ముసుగు లేకుండా మాట్లాడాడు. మాటలు అయిపోయిన తర్వాత తన ముఖము మీద ముసుగు వేసుకొనను అంటాడు. ఈ ముసుగు గురించి చక్కటి జ్ఞాన సంగతిని అపొస్తలుడైన పౌలు కొరింథ సంఘానికి రాస్తూ 2వ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. 3వ అధ్యాయం 12-13 వచనాలు. తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును
తగ్గిపోగుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. తగ్గిపోవుచున్న మాట్లాడాడు, మాట్లాడినంతసేపు ఆయన ముఖం మెరిసిపోతుంది. ఎప్పుడైతే మాటలు ముగించాడో ముసుగు వేసేసుకున్నాడు. అంటే మళ్ళా చదువునాను అన్నమాట, పౌలు గారు చక్కగా వివరించారు. తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును మోషే 40 దివారాత్రులు తండ్రితో సినాయి కొండ మీద మాట్లాడి కిందికి వచ్చేసరికి ఆయనకు నిద్రాహారాలు లేకపోయినా 40 కొండ మీదకి ఎవరో భోజనం అది పట్టుకెళ్ళలేదు కదా. నీరు లేదు, భోజనం లేదు, నిద్ర లేదు, మరి ఆ మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. 40 ఎంత సబ్జెక్టు మాట్లాడి ఉంటాడు దేవుడు. మీరు 40 అర్ధగంట సేపు విన్న వాక్యమే మర్చిపోతారు మీరు, అవునా కాదా? మీకు తెలుసు, ఒక 40 ఒక అర్ధగంట దేవుని వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని మీరు మర్చిపోతారు. కానీ 40 రాత్రింబవళ్ళు మాట్లాడాడు దేవుడు మోషేతో ఇశ్రాయేలీయులు. ఆదికాండం ఉన్నప్పటికీ, ఆదికాండం రాసేటప్పటికీ మోషే రాశాడు, అప్పటికీ మోషే పుట్టలేదు. నిర్గమాకాండంలో కదా మోషే పుడతాడు, ఆదికాండం తర్వాత నిర్గమాకాండం. ఇప్పుడు మనం నిర్గమాకాండంలో ఉన్నాం. మరి ఏం మాట్లాడుంటాడు? ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు మాట్లాడిన మాటలే అన్నీ. అన్ని మాటలు రాతి పలకల మీద రాయలేదు, పదాజ్ఞను మాత్రమే రాతి పలకల మీద దేవుడు రాశాడు. 10 మాత్రమే, మిగతా మాటలన్నీ మోషే తన బుర్రలో పెట్టుకున్నాడు దేవుడు చెప్పినవన్నీ. ఆదికాండం నుంచి, ఆదికాండం సృష్టి కార్యక్రమం ప్రారంభం నుంచి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, ఇవన్నీ కూడా మోషే అప్పుడు పుట్టలేదు, దేవుడు రాయించాడు మోషే చేత. దేవుడు చెబితే రాశాడు. ఇక మరొక విశేషమైనటువంటి సందర్భం ఏంటంటే, దేవునితో మాట్లాడటం, దేవునితో గడపటం, దేవునిలో ఉండటం, ఇవన్నీ అండి మీ శరీరానికి మీ ముఖానికి వర్చస్సు వస్తుందండి. నిజంగా చెప్తున్నాను, మీ శరీరానికి కానీ మీ ముఖానికి కానీ గ్లామర్ పెరుగుతుంది. మీ భాషలో చెప్పాలంటే మీ ట్రెండ్, నిజంగా ఆత్మ మాట్లాడడం వచ్చింది కూడా దూతే, దేవుడు కాదు. సినాయి కొండ మీదకి ఒక దూత మాట్లాడితేనే ఆ దేవుని మాటలతో అతని ముఖరూపమే మారిపోయింది.
అలాంటి సందర్భం క్రొత్త నిబంధనలో ఒకటి యేసు ప్రభుతో మాట్లాడడానికి పేతురు, యాకోబు, యోహాను కొండ మీదకి వెళ్తారు. మీ అందరికీ తెలుసు అక్కడ లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం తీయండి. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 28-29 వచనాలు. లూకా సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాలు. ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని, యేసుక్రీస్తు వారు పేతురుని, యాకోబుని, యోహాన్ని వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కిన ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై తెల్లనివై ధగధగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు చూసారా, ఇద్దరు పురుషులు అంటే ఏలియా మోషే అనేవాళ్ళు పరదేశులో నుంచి వచ్చారు మాట్లాడడానికి. ఎక్కడి నుంచి వచ్చారు? పరదేశులో నుంచి వచ్చారు. అప్పటికల్ చచ్చిపోయారు కదా. రాజుల గ్రంథంలో మనకు కనబడతారు వీళ్ళు, ప్రవక్తలు. మోషే గారు ఇంకా ముందు కనబడతారు. మోషే గారు ఇదిగో ఇప్పుడు మనకు కనబడుతున్నారు, కాండాల్లో కనబడుతున్నారు. తర్వాత రాజుల గ్రంథానికి వెళ్ళేసరికి ఏలియా గారు కనబడతారు. వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు యేసుక్రీస్తుతో మాట్లాడడానికి? పరదేశం నుంచి. పరలోకం ఇంకా ఎవరు వెళ్ళలేదు కదా, పరదేశం నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఇంకా పరదేశులో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే దగదగలు, మెరుపులు, ఎంతో అందంగా గొప్పగా కనబడతారా పరదేశిలో ఉన్నోళ్ళు. యేసుప్రభు వారు కొండెక్కేటప్పుడు ఇళ్ళగే ఉన్నారు. యాకోబు, యోహాను, పేతురులాగే ఉన్నారు ఆయన కూడా కొండెక్కేటప్పటికి. కొండ మీదకి వెళ్ళేసరికి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖరూపము మారెను, యేసుక్రీస్తు ముఖరూపం మారిపోయింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను అంటే ప్రియులారా, ఇక్కడ అద్భుతం ఏంటంటే మనం కన్ను ముయ్యగానే మన రూపురేఖలు మారిపోతాయర్రా. ఈ శరీరాన్ని చూసి మురిసిపోతున్నామే మనం, మట్టి కదా. మనం ధరించుకున్న ఈ శరీరం మట్టి. వారం రోజులు మీరు మాదవలసలో ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు మాదవలస వచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకోండి ఇంట్లో ఉన్నోళ్ళు. అట్నుంచి వచ్చిన తర్వాత మీరు ఒక ఫోటో తీసుకోండి, మీ రంగు మారిపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి పాడైపోయింది. పొల్యూటెడ్. ఎప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఉండండి, చక్కగా ఉంటారు ఇంట్లో ఉన్నవాళ్ళు.
ఎప్పుడు బయట తిరిగి వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళ చేతులు ముడుకుల దగ్గర నుంచి నల్లగా ఉంటాయి, ముడుకుల నుంచి పైకి ఉంటాయి. కనబడని శరీరం తెల్లగా ఉంటుంది, ఎండపడిన ప్రతి చోటు నలుపు అయిపోతుంటుంది, రంగు మారిపోతుంటుంది. కానీ యేసుక్రీస్తు వారి ముఖం సూర్యుని వలె ప్రకాశించుచున్నదట. బట్టలు ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయిపోయాయి. ఆయన బట్టలు తెల్లనివి దగదగా మెరిసెను. ఇక్కడ మనకేమనిపిస్తుందండి, మోషే గారి గురించి కానీ ఆయన ముసుగు వేసుకోవటం గురించి కానీ, ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ, పరదేశం నుంచి కానీ పరలోకం నుంచి కానీ వచ్చిన వారు దేవదూతలే అంతగా ప్రకాశిస్తే, కుమారులు మనం ఎవరమే, స్వయాన పిల్లలం దేవునికి. మనం ఎంత బాగుంటాం, ఇక్కడ మన రూపాలు మార్చాడు దేవుడు అందరూ కలిసిపోకుండా ఉండాలని. ఆయా తల్లిదండ్రుల గర్భాల నుంచి వచ్చినటువంటి అందరి ముఖాలు మార్పు చేశాడు ఆయన. వేలు ముద్రలు మారిపోయాయి, మన విడిచే గాలి మారిపోద్ది, మనం కళ్ళుగుడ్లు చూపు మారిపోద్ది, మన చేతలు మారిపోతాయి. కానీ మనం తండ్రి పిల్లలం గనక భూమి మీద తల్లిదండ్రులు రూపురేఖలు మనం ఇక్కడ తెచ్చుకున్నాం. భూమి మీదకి రాకముందు తండ్రిలో ఉండే తండ్రి రూపురేఖలు కలిగిన వాళ్ళం అవుతాం. తండ్రి రూపురేఖలతో ఉన్న ఆత్మ, తండ్రి రూపురేఖలతో ఉన్న ఆత్మ జాగ్రత్తగా వినాలి. తండ్రి రూపురేఖలతో ఉన్న ఆత్మ శరీరంలో ఉంది ఇప్పుడు, అది మట్టితో చేయబడింది. ఈ శరీరం ఆత్మను విడిచిపెట్టింది అనుకోండి, లేదా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిస్తుంది అనుకోండి, అది ప్రకృతికి లేదా మానవాళికి కనబడదు, మనిషికి కనబడదు. ఇక రూపం మనిషికి కనబడదు. దేవుని పిల్లలారా, నిజంగా మనం కన్ను మూస్తే ముసుగు వేసుకోవడాలు, వాళ్ళకు కనబడుతూ ముఖం కప్పుకోవటాలు ఇవన్నీ ఉంటాయనేమో, మనల్ని కనబడకుండా చేశాడు కన్ను మూయగానే. మనం అంతర్ధానం అయిపోతాం, కనబడకుండా పోతాం. పాపాత్ముడు చనిపోయినా పవిత్రుడు చనిపోయినా మనం కనబడం, ఎందుకంటే మానవాళి మానవ నేత్రాలతో చూడలేదు. అతని ముఖకాంతి తగ్గిపోతున్నప్పుడే తన ముఖము మీద ముసుగు వేసుకునను. ఏమండి 33వ వచనంలో నిర్గమకాండం 34, 33వ వచనంలో మోషే వారితో మాట్లాడుట చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకునను. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుట ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను.
ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలకు వచ్చి వరకు ఆ ముసుగు తీసివేశాను. అతడు వెలుపలకు వచ్చి తనకు ఆజ్ఞాపించిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలకు వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటిది ఏంటంటే, చావు అని ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారండి. చావు అని స్వాతి వాళ్ళ తాతయ్య ఈవేళ చచ్చిపోయాడు ఉదయం. పాపం అక్కడికి వచ్చి మగాళ్లలో మూడో సీట్ కానీ రెండో సీట్ కానీ కూర్చుండేవాడు ఆయన, ముసలాయన. నేను మాధవలసలో ఉంటాను, ఇక్కడ ఉండడానికి ఇష్టపడేవాడు కాడు, మాధవలసలో ఉంటాను అంటాడు. వాక్యం చెప్పబడుతుంటే వచ్చి కూర్చుంటాడు, నాలుగో ఫ్లోర్కి వచ్చి కూర్చుంటాడు మెట్లెక్కి. ఆయన 2 నెలల క్రితం కేజీహెచ్లో ఇతను తీసుకెళ్ళిపోండి చచ్చిపోతారని డాక్టర్లు చెప్పారు. కోమాలోకి వెళ్ళిపోయాడు అప్పటికే. ఎందుకో దేవుడికి ఇంకా ఆయన తీసుకోవటం ఇష్టం లేదు. రెండు నెలల తర్వాత ఆయన మనకు లేకుండా వెళ్ళిపోయాడు. కానీ 2 నెలల క్రితమే అతనికి మన తరుడు క్యాంపస్లో గొయ్యి తీసి వదిలేశారు మన పిల్లలు, అప్పుడే చచ్చిపోతాడని. ఈవేళ ఆ గోతులో సమాధి చేశారు. ఆయన వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలి, యేసుప్రభు అంటున్నాడు. నేను విడిచిపెట్టి వెళ్ళాలి, నాకు పనుంది. భూమి మీద పని 3 సంవత్సరాల పనేనది, యేసుప్రభు మాటలండి. యోహాను సువార్త 14వ అధ్యాయం అండి. నేను వెళ్ళాలి, ఇంటికి కాదు. మీరే అంటారు గుడైపో, కానీ ఇంటికి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి. ఎవరైనా ఎక్కడైనా స్నేహితులు కనబడే ఏమో బాగున్నారని నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిపోవటానికి ఎన్ని ఆశలు పెట్టుకుంటారో మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు. ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. మీ పనుల కోసం మీరు వెళ్ళాలి, మీ వంటల కోసం మీరు వెళ్ళాలి, మీ పిల్లలు ఆకలి తీర్చడానికి వెళ్ళాలి, నీ భర్తను సుఖపెట్టడానికి వెళ్ళాలి, నువ్వు నిద్రపోవడానికి వెళ్ళాలి. కానీ యేసు ఎందుకు వెళతానంటున్నాడో చూడండి. పద్నాలుగో అధ్యాయంలో 2వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏటి, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అనే సిద్ధపాటు చేయబడినటువంటి భవనాలే ఉన్నాయి అక్కడ. మీరు నమ్మగలిగితే గొప్ప సంగతి, నమ్మకపోతే మిమ్మల్ని మరి ఎవరూ బాగు చేయలేరు. మా జాన్సన్ గారు అంటుంటాడు, తాతయ్య ఏటి తాతయ్య మీ విశ్వాసం ఏంటి తాతయ్య అంటే, నా విశ్వాసం అదేరా అన్నాను. లేనివి ఉన్నాయి, ఉన్నాయో లేదో కాదు, లేనివి
ఉన్నాయి అనడానికి రుజువు అంటాడు. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసం అనున్నది. అసలు నమ్మకం అంటే ఏమనుకుంటున్నారు మీరు? విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును. ఏది దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, నిరీక్షింపబడు, అది ఎదురు చూడటం అంటే నిరీక్షించటం. దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో అవి ఆ కనబడనివి. నిరీక్షణ అంటే ఎదురు చూస్తున్నాం, కంటికి కనబడలేదు, అవి అదృశ్యమైనవి, కనిపించనివి, ఉన్నవి, ఉన్నవి, ఉన్నాయి. ఉన్నాయి నువ్వు నమ్మడం అంతే, ఉన్నాయి. అదృశ్యమైనవి ఉన్నవి అన్నుటకు రుజువునై ఉన్నది విశ్వాసం అంటే. అబ్రహాములు అంటే ఈ విశ్వాసం. ఇప్పుడు మనం నిర్మించబోయే కొత్త క్యాంపస్ గురించి నీ మనసులో ఏదుందో అది కనబడబోతుంది. అది ఉంది, తర్వాత కనబడుతుంది. అది అనడానికి నేనే సాక్ష్యం. మీకు నమ్మకం ఉండదు, మా డాడీ అలాగ అనుకుంటాడని. ఏమండి, మీరు చూస్తే కానీ నమ్మరు కదా. మీరు ఏమైనా చూడాలి, చెప్పు కరెక్టే రండి ఉన్నాయి అంటే చూస్తే నమ్ముతావా? మీరందరూ నమ్మేస్తున్నారు కానీ తోమగారు అంటున్నారు, మీరందరూ నమ్మేస్తున్నారు బాగుంది, నేను అలా నమ్మేవాడిని కాదు. ఆయన గాయాల్లో వేలు పెడతాడా? శీలేసిన దగ్గర ప్రభు చేత కన్నం ఉంటుంది కానీ కన్నంలో వేలు పెడతాడా? చూసారండి, 12 మంది అపోస్తలుల్లో ఒకడు చాలా గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందినవాడు, అపోస్తలుడు, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త, నమ్మండి, నమ్మితే బాగుపడతారు. మీరు నమ్మలేదా నాశనానికి వెళ్ళిపోతారు. నేను నమ్మి ఇంత వాడనయ్యాను ప్రపంచంలో. నాకు రాజకీయాలొద్దు, నాకు మిద్దెలు మేడలొద్దు, నాకు డబ్బులొద్దు, నాకు బంగారాలు వెండి ఇవన్నీ వజ్ర వైడూర్యాలొద్దు. నా దేవుడే నాకు కావాలి, నా తండ్రే నాకు కావాలి అని నేను ఉన్నాడని నమ్ముతున్నాను. నేను ఆయన్ని చూడలేదు కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడో నాకు తెలుసు, అది నా నమ్మిక. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, మేము ప్రభువును చూచితిమి, మేము చూసాం రా బాబు తోమా, మేము చూసాం. ఏంటి చూసామని తోటి వాళ్ళు చెప్పినా నమ్మని అపోస్తలుడు ఇతను. 30 నాణాలకు అమ్మేసిపోయిన అపోస్తలుడు ఇస్కరియోతు యోధా. చూడండి ఎలాంటి వాళ్ళు ఉంటారో చుట్టూ. ఇటు మన చుట్టూ అందరూ మంచి వాళ్ళు ఉంటారని మీరు అనుకుంటున్నారా? మనం అనుకుంటాం మన 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 చుట్టూ అందరం చాలా మంచి నమ్మకమైన వాళ్ళు ఉన్నాయి అని. అందరూ పెద్ద గజ్జి దొంగలు,
బయటికి మాత్రం ఓవర్ యాక్టింగ్. మామూలుగా చేయి కట్టుకుంటారు ఇలాగ గౌరవప్రదంగా. అంటే చిన్నపిల్లలు కనుక మీకు చెప్తాను ఇవన్నీ. మామూలుగా అయితే ఇలా చేయి కట్టుకుంటారు. మరీ ఓవర్ యాక్షన్ అనుకోండి, అది ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. నంబర్ వన్ దొంగ అలాంటోడు ఇస్క్రీ, అలాంటోడు తోమ. మేము చూసామని అపోస్తులు చెప్తే ఏమంటున్నాడు? అందుకతడు నేను ఆయన చేతులలో, ఆయన చేతులలో మానకుండా పుళ్ళుంటాయే, మేకుల గుర్తును చూచి, మేకులు గుర్తులు చూడాలి నేను, నా వ్రేలు ఆ మేక ఆ కన్నంలో పడి, ఆ మేకు కన్నంలో పడి, చర్మం కన్నంలో పడి వేలు పెడతాను. ఆ ప్రక్క బల్లెంతో పొడిచారు కదా, అక్కడ కూడా నా చేయి పెడతాను. ఏమండి, ఎవడైనా హాస్పిటల్ నుంచి రోగి అయిపోయి వచ్చి ఇంటికి వస్తే గాయాలు మానేయండి, కెలుగుతాడంటే ఎవడైనా వేలు వేలు పెట్టి, ఇది అసలు మనిషేనా? ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఉంటారు. వాళ్ళ నమ్మకండి. చాలామంది నా మీద ఒక నింద వేస్తున్నారండి, మా వాళ్ళే. మాతో మాట్లాడరండి ఆయన, మమ్మల్ని పట్టించుకోరండి ఆయన, మమ్మల్ని చూసి ఏమనరండి ఆయన, ఇలాంటి ఫీలింగ్స్ అండి. ఏమనాలి, మిమ్మల్ని చూస్తే ఏమొస్తుంది? ఆహా వేణు, తెలీదా వేణు? నాకు తెలుసు. అయితే వేణుని చూడాలా, నిన్ను చూడాలా? ఏమండి ఆయన, మా పక్క అసలు చూడండి, చూసి ఏం చేస్తాడయ్యా, చూసి ఏం చేస్తాడు? పైగా ఈ మధ్యని బాగా మా ఎవరు మా పంతులు గారు జాన్సన్ గారు ఉన్నారే వెనకతల, మా తాతయ్య ఈ మధ్యన ఏదో స్ట్రెస్లో ఉన్నారండి అని ఆడొకడు మొదలెడతాడండి. నేను ఏదో బాధల్లో వేదనల్లో ఉన్నాను అంటాడు. నవ్వొచ్చే సందర్భం ఉంటే నవ్వుతాను, కానీ నవ్వలేని సందర్భం ఉంటే నేను నవ్వమని, అక్కడ నన్ను నవ్వమంటే ఏమి నవ్వుతాను? నేను నటించాలి, నటన మంచిది కాదు. మా తాతయ్య బెంగ పెట్టేసుకున్నాడు నిర్మాణం గురించి. రేపిచ్చోడా, నాకు బెంగ లేదురా, కట్టి చూపిస్తాను అన్నాను. ఏటి నాకున్న ధైర్యం? అదేరా నీకు తెలీదు అని ఎబ్రి పత్రిక కిందకెళ్తే, లేనివి ఉన్నవి అనుటకు రుజువు. లేనివి మీరు చూడనివి, మీరు చూడనివి ఉంటాయి, అక్కడ ఉంటాయి, వస్తాయి. చూసారు కదా నువ్వు మార్నింగ్ నాయన చూడరా, విశ్వాసంతో చేస్తున్న పని అండి. నేను విశ్వాసంతో చేస్తున్న పని, నా నమ్మకం, నా కన్న తండ్రి మీద నాకున్న నమ్మకం అందరి మధ్య సాక్ష్యం చెప్తున్నాను. ఆ ఇటుకులు, ఆ ఇసుక, ఆ పిక్క, ఆ గోడలు, రేపు వెళ్ళేటప్పుడు మొట్టమొదటి రోజు బోరు కొట్టించేద్దాం, 150,000 ఎంత అవుతుంది, 350 అడుగులు లోతుకెళ్దాం మనం. ఏదైనా దొరికింది కదా ఒకసారి వేస్తుంటే, మా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏటి లారీలతో ఇలాగొచ్చేస్తున్నాయి, ఒక లారీయా రెండు లారీలా, దొరికిందిరా బొమ్మ, దొరకలేదా? అదిగోండి ఇలాంటివి మైదానం, అదిగోండి అవతల పక్క కూడా కనబడుతుంటాయి, మైదానం నిండా వేయించానండి ఇటుకలు. ఎలా డబ్బులు ఎదుగు పెక్కండి, ఇది
ఇలాంటి పిక్క కుప్పలు మన బోల్డ్ ఉన్నాయండి, రేపు వస్తే మీరు చూద్దరు కానీ అసలు అక్కడ ఎవరూ లేరు, బిల్డింగు లేదు, ఏమీ లేదు, మెటీరియల్ అంతా దించుతున్నారు అక్కడ. ప్రభుత్వాలు ప్రారంభించిన ఎన్నో డ్యాములు ఆగిపోయాయి కట్టకుండా. ఓకే, విశ్వాసం అండి, చదువునైనా విశ్వాసమనున్నది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు. నేను నిరీక్షించే ఒక ఆడిటోరియం, ఆ ఆడిటోరియం ఒక నిజస్వరూపం. అది ఎలా ఉండాలో ఏంటో, అదృశ్యమైనవి, అది కనబడకుండా ఇప్పుడు ఉంది గ్రౌండ్ లో ఉన్నవి అనుటకు, అది ఉంటుంది గ్రౌండ్ లో అనడానికి రుజువునై ఉన్న రుజువు. అదే నమ్మకం, ఆ నమ్మకం ఉందా మీకు? ఆ నమ్మకం ఉందా మీకు? ఇల్లు కట్టినంత వరకు నమ్మరు. చందు చచ్చిపోయాడు ఆ రోజు, మరుసటి రోజు తీరాది చందు గురించి మాట్లాడాను. చందు, నీకు ఉండడానికి అందమైన బిల్డింగ్ కట్టిస్తానరా. ఏంటి బిల్డింగ్ కట్టడం అంటే పాకేయడం అనుకున్నారు ఏటరా? బిల్డింగ్ కట్టడం అంటే అటు పైకి టాప్ అండి, ఇది టాప్, టాప్లోకి వచ్చారు. అప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, అదొకటే చూపిస్తా పెట్టరా మాకు, అలా తిప్పరా, అవన్నీ మాకు చూపరా. కట్టి చూపిస్తాను అన్నాను. మీ కట్టి చూపిస్తానన్నప్పుడు అక్కడ ఏమి లేదు, పాడుపడిన ఒక ఇల్లు ఉండేది. కట్టి చూపిస్తాను అన్నప్పటికీ అక్కడికి వచ్చేసింది. లేనివి ఉన్నవి అనుటకు రుజువు. ఏమనుకుంటుంది, దివ్య వచ్చిందా క్లాసుకు? దివ్య వచ్చిందా? రాలేదు. ఎంత ఎంత పెద్ద వీళ్ళండి, ఇక్కడ విశాఖపట్నంలో రెండంతస్తులు మేడ కట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ అండి. టకా 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 టకా. నువ్వు దేవుణ్ణి నమ్మగలగాలి. నమ్ముట నీ వలననైతే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏది సాధ్యం ప్రభువా? సమస్తము అన్నాడు. నీకు ఏది కావలస్తుంది నేను ఇస్తాను. ఆయన ఎవరండి? ఆయన సృష్టికర్త. ఏసంటున్నాడు ఫిలిప్పుతోని 14వ అధ్యాయం యోహాను సువార్తలో? అదే లేరా, అది అయిపోయింది, వేలు వేలు పెట్టి గెలుగుతానంటాడు, అది వదిలే. అది వదిలేరా. 14వ యోహాను సువార్త రా, 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. జాగ్రత్తగా వినాలి, కలవు ఉన్నాయి. యేసు కంగారు పడిపోకరా, కంగారు పడిపోతే అక్కడ ఉన్నాయో లేవో మర్చిపోతావు నువ్వే. కంగారు పడిపోకండి, మాట ప్రతి మాట పట్టుకోవాలి మీరు. మనుషులే ఆడిన మాట తప్పనప్పుడు దేవుడు ఆడిన మాట తప్పుతాడా? తప్పడండి, దేవుడు తప్పడు, మనిషి తప్పుతాడు, మనిషి తప్పుతాడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎప్పుడు అంటున్నాడు? భూమి మీదికి వచ్చినప్పుడు, అంటే మొదటి శతాబ్దంలో 2024 సంవత్సరాల క్రితం అతడు దేవుడి దగ్గర ఉన్నాడు.
యేసు వచ్చి కదండి 2024. 2024 సంవత్సరాల క్రితం ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఉండి అప్పుడు కదండి వచ్చాడు ఇక్కడికి. 33 ఏళ్ళు అయింది భూమి మీదకి వచ్చి. 33 ఏళ్ళు అయింది. 33 ఏళ్ళు అయిపోయేసరికి వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోయే ముందు శుభవార్త చెప్తున్నాడు. ఏమని? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎలాంటివి? చందుకట్టం లాంటివా? లేక అరాపు దేశాల్లో ఉన్నటువంటి ఇస్లాం రాజులు కట్టుకున్న భవంతులు అనుకుంటున్నారా? విల్లాస్ అనుకుంటున్నారా? వాటిని మించినవి. మనిషే బుర్జ్ ఖలీఫా లాంటిది ఒకటి కట్టుకొని అబ్బో నేను గొప్ప నన్ను ఊరేగుతున్నాడు. దేవుడు కట్టేది? దేవుడు కట్టేది? మనిషే ఇంత జ్ఞానంతో వాడు కడితే, వాడు నేల మీద కట్టాడు, దేవుడు భూమిని గాలిలో వేలాడదీశాడు. అది దేవుని పవరు. నేల మీద పునాదేసేసింది మనుషుడు పవరు. గాలిలోనే భూమిని తేలించాడే, బంతిలా తేలిపోతుందే, అది దేవుని కట్టడం. ఇంతకంటే గొప్పది పరలోకం. ఆ పరలోకంలో ఉన్న నీ నివాసం నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మరి నివాసాలు ఉన్నాయన్నాడు ఇందాకేటి చదరాది. నివాసాలు ఉన్నాయంటాడేటి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఉన్నాయి అక్కడ, ఉన్నాయి ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాను? ఎవరికి ఏది ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను డిసైడ్ చేయడానికి వెళ్తున్నాను. ఎవరికి ఏది ఇవ్వాలి? ఇప్పుడికేమిద్దాం? దేవుడి పని ఉండదు, ఏ ఉండదు. ఆదివారం ఒకసారి గుడికొచ్చి కనపడి వెళ్ళిపోద్ది, మళ్ళా తర్వాత రాదు. తీసుకెళ్ళాల మూల పడేయండి. పరలోకంలోనే తీసుకెళ్ళా మూల పడేయండి అవన్నీ. ఎందుకంటే ఏ పని చేయలేదు. నివాసాలంటే గొప్ప గొప్ప వాళ్ళ నివాసాలు వేరు, ఆ తర్వాత గొప్ప గొప్ప వాళ్ళ నివాసాలు వేరు, ఆ తర్వాత గొప్ప గొప్ప వాళ్ళ నివాసాలు వేరు. ఇలాగా నివాసం సిద్ధపరచ వెళ్ళుతున్నాను మీ అందరికీ సెపరేట్ చేసేయాలి. నువ్వు వెళ్ళగానే ఆశ్చర్యపోతావు. ఇప్పుడు ఆ ఆనందంలో తుబ్బు తబ్బిబ్బవుతున్నారు చందు కానీ జాన్సన్ కానీ. అలాంటి గొప్ప లోకాన్ని పొందబోతున్నారు మీరంతా. దేవునితో మాట్లాడటమే ఈ ముఖకాంతులు మారిపోయి ఈ బట్టలు పరిస్థితులు మారిపోతే ఈ దేహాన్ని విడిచిపెడితే అందమైన ఆకారాన్ని పొందుతారు మీరందరూ. అది మన అదృష్టం, దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఈరోజు విశ్వాసం లేకుండా, దేవుడంటే భయం లేకుండా, పాపం అంటే విడిచిపెట్టకుండా ఈరోజు మనం తిరుగుతున్నది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. మీరున్నది బైబుల్ విద్య నేర్చుకునే విద్యావంతులు కావటానికి. ప్రపంచంలో ఎవరు చెప్పరిది, వాళ్ళకి తెలియదు కదా చెప్పటానికి. అందరూ పరలోకానికి వెళ్ళిపోతారని నమ్ముతున్నారు. ఈ మధ్యన ఒక బ్రేక్ ఉంటుందని, ఆ బ్రేక్ తర్వాత మనం అందరం పరలోకానికి వెళ్తామని ఎవరికీ సరిగ్గా తెలియదు. నేను పుట్టినంత వరకు గాడ్ బ్లెస్ యు. వచ్చే వారం కలుసుకుందాం. అందరికీ సెలవు. వచ్చే ఆదివారం ఈవినింగ్ క్లాసులు ఉండవు, శనివారం ఉంటాయి.